పనిష్యూట్ గురుకుల అభ్యర్థిని. మేము ఎప్పుడు వాళ్ళని ఏం కోరుకుంటున్నామంటే, ఇంతకుముందు ఒక పోస్టు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఫిల్ చేస్తే కింద ఉన్న డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి వనిషుటులో ఉన్న వాళ్ళకి 3000 నుంచి 4000 వచ్చే జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఒక్కరికే 4 జాబులు రావడం వలన మిగతా వాళ్లకు నష్టం జరుగుతుంది. కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలి. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇంటరీమ్ ఆర్డర్స్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలి అని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ 1:1 వాళ్ళని మళ్ళీ వెరిఫికేషన్కి పిలిచింది. జూలై 7 నుంచి 8 నుంచి వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తుంది, జాయినింగ్ లెటర్స్. అలా ఇచ్చి ఒకసారి సైన్ పెట్టారంటే ఆ పోస్ట్ బ్యాక్లాగ్ అయిపోతుంది. అలా కాకుండా ఏం చేయాలంటే పైనుంచి అంటే డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పీజీటీ టీజీటీ ఫిల్ చేయడం వలన వాళ్ళకి ఒక్కరికి ఒకటే పోస్ట్ వస్తుంది, మిగతా పోస్టులన్నీ 1:2లో ఉన్న అభ్యర్థులకు ఇప్పించాలని కోరుకుంటున్నాం మేము. అంటే గాంధీ భవన్కి రావాల్సిన అవసరం ఏర్పడ్డది, అంటే వెళ్ళాలంటే ముఖ్యమంత్రి నివాసంకి వెళ్ళొచ్చు, లేకపోతే క్యాంప్ ఆఫీస్ వెళ్ళొచ్చు. ఇంతకుముందు సెక్రటేరియట్కి వెళ్ళినాము, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాము, తర్వాత ప్రజాదర్బార్కి వెళ్ళినాము, ప్రగతి భవన్కి వెళ్ళినాము. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది గాంధీ భవన్ నుంచి, ఫిబ్రవరి 13 నుంచి 5 నెలల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడిని. అయితే ఈరోజు సీఎం ఇంటికి కూడా వెళ్ళినాం, అలా 3-4 సార్లు సీఎం ఇంటికి కూడా వెళ్ళినాం. కానీ అక్కడ సీఎం సార్ లేరు అని అక్కడ ఉన్న పోలీసులు మమ్మల్ని పంపించేసిర్రు. పెద్దమ్మ గుడి దగ్గర కూర్చోమన్నారు, పెద్దమ్మ గుడి దగ్గర కూర్చుంటే అక్కడ నుంచి కూడా పంపించేసిర్రు వాళ్ళకి చెప్పేసి. మేము అక్కడ నుంచి ఇంకెక్కడ మాకు వెళ్ళే పరిస్థితి లేక ఇక్కడికైనా వస్తే మాకు న్యాయం జరుగుతుందేమో, ఎవరైనా ఉండి మాకు న్యాయం చేశారు, అందరూ చేస్తామనే చెప్తున్నారు. ఆ చేసేది ఏదో మాకు ఇప్పుడు వెబ్ నోట్, ఒక చిన్న వెబ్ నోట్ ఇచ్చి నువ్వు 2 నెలలు 4 నెలలు తెలియదు, కానీ మీకు చేస్తామనే హామీ సీఎం గారు ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ అండి. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నిరుద్యోగులను పిలిపించుకొని చర్చలు చేసింది, అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని మేము నెగిటివ్గా అనట్లేదండి. ఫస్ట్ ఏం చెప్పారు, నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగుల వల్ల ఎన్నికైన ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవట్లేదు? చిన్న చిన్న ఇష్యూస్ పట్టించుకుంటున్నప్పుడు మా ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ గవర్నమెంట్ సీఎం దగ్గరికి ఎందుకు రీచ్ అవ్వట్లేదు? మధ్యవర్తులు సార్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేరా? తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా? ఎలాంటిదైనా సరే మాకు ఈ 2-3 డేస్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని అమలు చేస్తే మేము 3000 మంది ఆయన కాళ్ళకు పాలాభిషేకం చేసుకుంటాము, ఇంట్లో ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటాం, రోజు దేవునికి బదులు ఆయనకే దండం పెట్టుకుంటాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, చదువుకుంటున్నాం, అప్పులు చేసి చేసినాము. ఇప్పుడు మాకు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందనే కదా మేము కష్టపడ్డది. ఇప్పుడు జాబ్ ఇంతవరకు నువ్వు ఇంటి మా ముందర అన్నం పెట్టి తినకుండా మమ్మల్ని నోటికాడి కూడా తీసేస్తే మేము ఎలా బాధపడాలి సార్? రెండు ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, కుమారే అంటే విషయం చిన్న విషయం, ఇష్యూ సార్ దగ్గరికి అయ్యింది కదా, ఒక అమ్మాయి డెలివరీ అయ్యిందనే విషయం తెలిసింది కదా, ఒక అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిండ్రు, కాలేజీకి తీసుకువెళ్ళిండ్రు అనే విషయాలు తెలిసినప్పుడు ఇంత పెద్ద ఇష్యూ సీఎం దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఆయన మా మీద కరుణించి మాకు ఒక డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయండి అని వెబ్ నోట్ ఇంపించాలని కోరుకుంటున్నాం మేము. ఇంతే మా డిమాండ్, ఏం లేదు ఆయనకు మేము ఫ్రీగా కూడా ఇవ్వమని కోరుకోవట్లేదు. మేము ఆల్రెడీ 1:2లో ఉన్నాం, జాబ్ వచ్చే క్యాండిడేట్స్ మేము ఉన్నాం కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం. పట్టించుకోవట్లేదు, రానివ్వలేదు, గేట్ ముందే పోలీసులు. మేము సీఎం దగ్గర ఉన్నప్పుడే, సీఎం ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర ఉన్నప్పుడే పోలీసులు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మేము అక్కడి నుంచి ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఇక్కడ ఒక 100 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని గేట్ కూడా దాటనివ్వలేదు సార్. సెక్రటరీ సార్ని బయటకు తీసుకొచ్చి మన రిప్రజెంటేషన్ ఇప్పించారు, కానీ మనం మమ్మల్ని లోపలికి తీసుకుపోనివ్వట్లేదు. అంటే ఇప్పుడు అప్పుడేమో నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగుల చేత ఎన్నికైన ప్రభుత్వం అన్నారు, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు? ఏమనుకో, కొత్త నోటిఫికేషన్ ఇస్తే అందరికీ ఏజ్ బార్ అయిపోతుంది, చదువుకునే డబ్బులు ఉండాలి, ఓపిక ఉండాలి, ఇవన్నీ ఏ విధంగా వస్తాయి మాకు? ఉన్న ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ అన్నారు, అవన్నీ ఎందుకు? ఫస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళకు జాబ్ ఇప్పివ్వండి, తర్వాత మీ ఇష్టం. జాబ్ రాలేదు మాకు డబ్బులు ఇచ్చి జాబ్ ఇవ్వండి అని మేము అడగట్లేము, వచ్చిన వాళ్ళకు జాబ్ ఇవ్వండి అనే కోరుకుంటున్నాం.